డియర్ ఫ్రెండ్స్ అసలు ఇలాంటి ఒక స్టోరీ అంటే ఇంత విచిత్రమైన స్టోరీ మీరు ఎప్పుడైనా విన్నారో నాకైతే తెలియడం లేదు నేనైతే చదువుతూ ఉంటే ఆ ఫీడింగ్ వస్తూ ఉంటే అసలు పాకిస్తాన్ అనబడే దేశము ఇలా ఎలా చేయగలదు అర్థం కాదు అంటే పోయిన వీడియోలోనే మాట్లాడడం భారతదేశాన్ని మా శత్రువు అని అనిన ప్రతి ఒక దేశము కూడా ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నారు అని చెప్పి నేను మాట్లాడాను చూడండి ఎలా ఉందంటే మా దేశంలో ప్రజలకు తినడానికి తిండి లేదు రోటీలు చేసుకోవడానికి ఆటలేదు వెజిటేబుల్స్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెరిగిపోయాయి ప్రజలు టీ తాగుదామని చెప్పి బయటికి వస్తే టీ అమ్మేవాడు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి చెప్తున్నాడు మరి మేము ఏం తింటాము ఎలా బతుకుతాము సో దీనికి మేము ఎంచుకున్న ఒకే ఒక మార్గం ఏమిటి అంటే పాకిస్తాన్లో ఉండే అస్త్రాలను తీసుకువెళ్ళి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనబడే దేశానికి మేము ఇచ్చేస్తున్నాము ఏమండి మరి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దగ్గర అణువస్త్రాలు లేవా మీరు ఆలోచిస్తారు కదా ఖచ్చితంగా లేదండి మీకు ఇస్లామిక్ వరల్డ్లో పాకిస్తాన్ అనబడే దేశము ఒక న్యూక్లియర్ పవర్ హౌస్ వీళ్ళ దగ్గర మాత్రమే మీకు అను అస్త్రాలు ఉన్నాయి అంటే కొంతమంది సీక్రెట్గా ఉంచుకుంటున్నారు ఈరాన్ అనండి అలాగే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కూడా మీకు సీక్రెట్గా ఆయుధాలను ఉంచుకోవచ్చు కానీ అఫీషియల్గా మీరు చూశారనుకోండి పాకిస్తాన్ మాత్రమే ఒక న్యూక్లియర్ పవర్ అలాంటిది ఇవాళ ఇంతంత పెద్ద అను అస్త్రాలను తీసుకువెళ్ళి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాకు వీళ్ళు అమ్మేస్తాము అంటే అసలు ఈ ప్రపంచము నమ్ముతుందా దేని గురించి ఆట కోసరం ఇది ఎలా చెప్తున్నారు మనము తినడానికి లేదు అణువస్త్రాలు మాత్రం ఉన్నాయా అంటే మమ్మల్ని అణువస్త్రాలు తినమంటున్నారా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ ప్రజలు అడుగుతున్నారు అంటే జుల్ఫికీర్ అలీ బూటో అంటారు ఒకప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇతను ఒక గొప్ప మాట అన్నాడు ఏంటంటే మేము గడ్డైనా తింటాం గడ్డి దొరకకపోతే మేము ఆకలితోన ఉంటాం కానీ ఈ అస్త్రము మాత్రం మా దగ్గర దిల్స్ వాన్ షుడ్ బి విత్ అస్ దిల్స్ వన్ అంటే ఏంటి ఆటోంబామ్ అని ఆ రోజు మాట్లాడాడు ఇవాళ పాకిస్తాన్ మీరు వెళ్ళండి అక్కడ ఉండే ప్రజల్ని అడగండి అరే బాబు నీకు తినడానికి తిండి లేదు కదా ఏం తింటావు అంటే మా ప్రభుత్వం వస్త్రాలను ఇస్తానందండి వాటిని మింగుతాము మింగి మా ఆకలి తీర్చుకుంటాము ఏం కంట్రీ అండి ఇది ఏం దేశం అండి అసలు ఆ జుల్ఫికర్ అలీ బూట ఇలా ఎలా మాట్లాడండి అంటే ఇలాంటి ఒక భవిష్యవాణిని చెప్పాడు తినడానికి తిండి లేని దేశములో ఇలాగా అణువస్త్రాలను నేను ఇలా తయారు చేస్తాను రేపు దీన్ని పెట్టుకొని ఇండియాని ఎదిరిస్తాను మాట్లాడాడు ఇవాళ పరిస్థితి చూడండి అసలు దీని ఒక దేశమని అంటారా అని చెప్పి స్వయంగా ప్రజలండి చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు అపోజిషన్ వారు మాట్లాడితే అది వేరు ప్రజలు మాట్లాడుతున్నారు ఈ దేశంలో మేము బతకనే లేము అని చెప్పి చెప్తున్నారు ఇంతకన్నా ప్రమాదం ఏంటో చెప్పమంటారా మీకు ఒకవేళ ఈ అణువస్త్రాలను అమ్మేస్తున్నారన్న వార్త మీకు ఏ తయారికీ తాలిబాన్ అనండి అల్ ఖైదా అనండి ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలకు తెలిస్తే వాళ్ళు ఈ పాయింట్స్ అంటే ఏంటి ఈ గుడౌన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని వెతికి పట్టుకొని వాళ్ళు ఈ అణువస్త్రాలను తీసుకువెళ్ళిపోతే అంటే కొంతమంది ఫ్రెండ్స్ జోక్ చేస్తున్నారు ఏమంటున్నారు అంటే ప్రేమ్ గారు మొన్న ఇమ్రాన్ ఖాన్ తీవ్రవాదులతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు నెక్స్ట్ నేనే కదా పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అవుతాను మీకు ఏమేమి కావాలో చెప్పండి మీరు దయచేసి సీజ్ ఫైర్ చేయండి ఇది తీవ్రవాదులతో మీరు నెగోసియేషన్స్ చేస్తున్నారనుకోండి ప్రపంచంలో పాకిస్తాన్ తప్ప ఏ దేశము కూడా తీవ్రవాదులతో నెగోసియేషన్స్ అనేవి చెయ్యరండి ఆ ఒక్క దేశములోనే ప్రధానమంత్రి ప్రధానమంత్రి స్వయంగా ఈ టెర్రరిస్టులతో మాట్లాడతాడు అలాంటిది ఈ అణు అస్త్రాలు ఈ తీవ్రవాదుల చేతుల్లోకి వచ్చింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే అమెరికా వాడు ఇదంతా చూస్తూ ఊరుకోడు కదా పాకిస్తాన్ అనబడే దేశము అమెరికా అనే దేశానికి బానిస అమెరికా వాడు ఏం చెప్తే అదే పాకిస్తాన్ వాడు చేస్తాడు అలాంటప్పుడు ఇవాళ అనువస్త్రాలను తీసుకువెళ్ళి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాకు నేను అమ్మేస్తాను అంటే అమెరికా వాడు ఒప్పుకుంటాడా మొన్న మొన్న కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాతో కూడా అమెరికా వాళ్ళకి గొడవలు కానీ అమెరికా యొక్క లా మేకర్స్ ఏం మాట్లాడుతున్నారు జో బైడెన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక యుద్ధము ఏదో ఒక ఘర్షణ ఇతను పడుతూనే ఉన్నాడు ఇతని పాలసీ కరెక్ట్ కాదు ప్రపంచముతో మనం కలవాలి స్నేహపూర్వకంగా ఉండాలి అప్పుడే ఇది కరెక్ట్ ఇవాళ రష్యాతో చేస్తున్న యుద్ధము కూడా కరెక్ట్ కాదని సెనేటర్స్ అంటే లా మేకర్స్ చెప్తున్నారు అలాంటప్పుడు ఇవాళ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి ఫ్రెండ్షిప్ చేసుకొని దానికి బార్గెన్ ఏమిటి అంటే పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెల్లగా మీరు సౌదీ అరేబియా తరలించండి దానికి పాకిస్తాన్కి ఎంతో కొంత డబ్బు ఇప్పించండి అప్పుడు ఏమవుతుంది అనేవి తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళదు అలాగే మీకు పాకిస్తాన్ కూడా ఒక సేఫ్ కంట్రీ అయిపోతుంది ఇంకా వాళ్ళు భారతదేశాన్ని ఎదిరించలేరు ఎందుకు వాళ్ళ దగ్గర అణువస్త్రాలు లేవు ఇప్పుడు ఇవాళ అది ఉందనే కదా తిండికి లేకపోయినా కూడా ఎలా చెప్తున్నారంటే ఇరవై కేజీల ఆట పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారండి అంటే ఇండియన్ రూపీస్లో మీరు చూసారంటే మూడు వేల ఐదు వందల రూపాయలకు పైగా ఉంటుంది ఏది ఆట గోధుమ దొరకడం లేదు సింధు ప్రావిన్స్ అనండి బలూచిస్తాన్ అనండి మీకు ఖైబర్ పాక్తుంక్వా అనండి ఇక్కడంతా వెళ్ళారంటే కొట్టుక చేస్తున్నారు మీకు ఆటా కనిపిస్తే మొన్న మాట్లాడా ఆటా ట్రక్ కనిపిస్తే గోధుమ ట్రక్ కనిపిస్తే ఈ కుర్రవాళ్ళందరూ బైకులు వేసుకువెళ్ళి ఆ గోధుమని ఎక్కడికక్కడ దొంగతనం చేస్తున్నారు పోలీసులు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు ఇంకొక వైపు మీరు చూసారా తైరకీ తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం ప్రకటించారు మొన్నటికి మొన్న తొమ్మిది మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను వీళ్ళు క్యాప్చర్ చేసి జైళ్ళలో పెట్టే వీళ్ళకంటూ వీడి జైళ్ళు ఉన్నాయండి అక్కడ పెట్టారు పోలీసులు మీకు టీటీపీ అంటే వడుకుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దాడులు ఎక్కడ పడితే అక్కడ మీకు ఇలాంటి విధ్వంసము అలాంటి ఒక దేశంలో అణువస్త్రాలను సేవ్ చేయడానికి ఇవాళ అమెరికా వాడు ఇలాంటి ఒక ప్లానింగ్ వేసేయడా అని చెప్పి మీకు చాలామంది మాట్లాడుతున్నారు మొత్తానికి చూడండి తినడానికి లేదు ఇన్ని ఆటోమిక్ బాంబులు పెట్టుకొని ఎవరిని ఉద్ధరిస్తావు అసలు ఆ జుల్ఫీర్ అలీ బూటో ఒక మూర్ఖుడు అతను ఆ రోజు ఇలా మిమ్మల్ని రెచ్చగొట్టడం వల్లే మీ శాస్త్రవేత్తలంతా కూడా కలిసి కట్టుగా ఇంత దరిద్రమైన పనులు చేశారు దేశాన్ని ఎంత బాగా చూసుకొని ఉండొచ్చు ఎన్ని వనరులు ఉన్నాయి దేశంలో మీరు ఎవరు పట్టించుకోలేదు మీరు అందరూ కూడా కరెప్ట్ అంటే ఇక్కడ ఏమైందంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్ అలాగే మీకు తీవ్రవాదం సో ఈ మూడు కూడా మీకు మూడు వైపులా నుంచి పెను ప్రమాదంలో పడిపోయింది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీరు జస్ట్ గమనించండి ఫ్రెండ్స్ మొన్న యునైటెడ్ కింగ్డంలో ఒక ఎయిర్పోర్టులో మీకు యురేనియం స్మగ్లింగ్ అనేది జరిగింది యురేనియం అంటే ఏంటండి అణు వస్త్రాలు తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థం అంటే దీన్ని స్మగ్ల్ చేశారు ఫైనల్గా ఏం తేలిందో చెప్పమంటారా పాకిస్తాన్ ప్రభుత్వమే మన దగ్గర ఉండే నిలవలనంతా కూడా విదేశాలకు పంపించండి మనకి డబ్బు కావాలి ఈ యురేనియంని మనం అమ్ముకొని మనం డబ్బు చేసుకోవచ్చు అస్ స్మగ్ల్ ద యురేనియం అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వమే చెప్పిందని చెప్పి ఇవాళ వార్తలు వస్తున్నాయి ఏమండి ఇదంతా వింటూ ఉంటే అసలు ఇది ఒక దేశమేనా యురేనియం అంటే ఏంటండి అణు అస్త్రాలకు సంబంధించిన మెటీరియల్ దీనిని నువ్వు ఒక థర్డ్ పార్టీ ఏజెంట్కి ఇచ్చి నువ్వు దీన్ని తీసుకెళ్లరా నువ్వు యూకేలో వెళ్ళి అమ్ము అని చెప్పి విమానంలో పెట్టి మీకు పంపించారు అంటే ఇంక ఇంతకన్నా దరిద్రమైన విషయము ఇంకొకటి ఉంటుందా మరి ఇలాంటి దేశములో ఇన్ని ఇన్ని అస్త్రాలు ఏం మాట్లాడుతున్నాడు ఇండియా కన్నా మా దగ్గరే ఎక్కువ ఆటోమ్ బాంబ్స్ ఉన్నాయి అన్నాడు మరి ఇండియా యొక్క జీడిపి ఏంటి పాకిస్తాన్ యొక్క జీడిపి ఏంటి ఎక్కడైనా మీకు పోలిక అనేది ఉంటుందా అసలు ఎక్కడైనా సంబంధం ఉంటుందా ఎక్కడ కూడా మీకు అలాంటి ఒక పరిస్థితి లేనే లేదండి అయినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇండియా కోసమే ఇన్ని అణువస్త్రాలు తయారు చేశాము కానీ మా దగ్గర తినడానికే తిండి లేదు అని చెప్పి చెప్తున్నారంటే అసలు ఈ పాకిస్తాన్ అనబడే దేశాన్ని మనం ఏం చేయగలము పోయిన వీడియోలోనే మాట్లాడాను అసలు జైశంకర్ గారు ఒక భారీ ప్రణాళిక ఒక భారీ ట్రాప్ అనేది పాకిస్తాన్ విషయంలో చేశాడని చెప్పి ఓవరాల్గా పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతే ఇండియా పాకిస్తాను పూర్తిగా తన కంట్రోల్లోకి పెట్టుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది నాకైతే ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి ఎందుకంటే ఇక పాకిస్తాన్ని ఏ దేశము కూడా కాపాడలేదండి అమెరికా వాడు ఒత్తి నాటకాలు ఆడుతూ ఉంటాడు సో ఇదంతా కూడా ఇండియానే చేయాలి ఇండియా పాకిస్తాన్ని ట్రాప్ చేయాలి శ్రీలంక లాగే మన దారిలోకి తెచ్చుకోవాలి చైనావాడు పారిపోతాడు అమెరికా వాడు పారిపోతాడు ఫైనల్గా ఇండియానే పాకి తన గ్రిప్లో పెట్టుకుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది మరి మీకు దీని మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అసలు అస్త్రాలను ఇలాగా ఇంకొక దేశానికి అమ్మడం ఏంటి ఇప్పటివరకు నేనైతే ఇలాంటి విచిత్రమైన స్టోరీ వినింది లేదు మరి మీరు విన్నారా ఒకవేళ మీరు విని ఉంటే అసలు ఫీడ్బ్యాక్లో దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్